హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2014 సంబంధించి జేడి లక్ష్మీనారాయణ సార్ని అయితే డిఎస్సి అభ్యర్థులు కలవడం అయితే జరిగింది. డిఎస్సి యొక్క అభ్యర్థుల యొక్క సమస్యలను ఆయనకైతే వివరించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దానిలో కొన్ని విషయాలను పాయింట్స్ని అయితే ఆయనకు వివరించడం జరిగింది. డిఎస్సి ఎగ్జామ్ వాయిదా వేయాలనే చెప్పడం అయితే జరిగింది. ఆయన చాలా త్వరగా అయితే స్పందిస్తూ 12 గంటల్లోనే ఈసీకి మరియు గవర్నమెంట్కి ఒక లెటర్ అయితే రాయడం అయితే జరిగింది. ఎక్స్లో కూడా పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ వివరాలను ఆయన ఏ విధంగా పోస్ట్ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి. విస్తారమైన సిలబస్, పాత పుస్తకాలు మరియు కొత్త ఎన్సీఆర్టీ పుస్తకాలు రెండు 4 రోజుల గ్యాప్లో టెట్ మరియు టీఆర్టీ కోసం నోటిఫికేషన్ జారీ చేయబడ్డాయి. పరీక్షలు 35 రోజుల్లో నిర్వహించబోతున్నారు. చాలా పోస్టులు ఒక జిల్లాకు నామమాత్రపు సంఖ్యలో ఇతర జిల్లాలకు కేటాయించడం అయితే జరిగింది. ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈడీని అనుమతించడం, గిరిజన అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకు గిరిజనేతర అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించడం, ఆశావాహుల మానసిక స్థితి పరిగణలోకి తీసుకోకపోవడం, చాలామంది ఆశావాహుల ఇన్విజిలేషన్ పని, మూల్యాంకన పని మరియు ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారు. సమస్యలను ప్రభుత్వం పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఒక లెటర్ సారాంశంగా పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి డిఎస్సి పోస్టులు అనేవి వాయిదా పడే అవకాశమే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.